కోల్కతాలో డాక్టర్ ఘటనపై దాడిని ఖండిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో ఆందోళన చేశారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డాక్టర్లు, వైద్య సిబ్బంది. 24 గంటల పాటు హాస్పిటల్ ఓపీ సేవలను నిలిపివేశారు. డాక్టర్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలన్నారు. ప్రజలకు సేవలందించే డాక్టర్ను ఇంత దారుణంగా హత్య చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఆందోళనలో హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, గైనకాలజిస్ట్ వనజ, డాక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి సరైన వసతులు లేకుంటే హాస్పిటల్ ఇలానే ఉంటుంది, పెద్ద ప్రమిసెస్. ఆ పక్కన సెమినార్ రూమ్ అని ఉంటుంది, అంటే పిల్లలందరూ సెమినార్ అక్కడ క్లాసెస్ అవి నడుస్తూ ఉంటాయి. ఆ సెమినార్ రూమ్ కొంచెం కంఫర్టబుల్ ఉంటుందని అక్కడికి వెళ్ళి గంట రెస్ట్ తీసుకు 36 అవర్స్ డ్యూటీలో ఉంటాను. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను అంటే అక్కడ లోకల్ గూండాలు కొంతమంది అందరు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, దాంతో ఆమెను దారుణంగా రేప్ చేసి చంపడం జరిగింది. డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్కి రక్షణ లేకుండా పోయింది. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. ఈ దేశవ్యాప్తంగా సమ్మెలో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కంప్లీట్గా ఓపీ సేవలన్నీ బంద్ చేశారు. రేపు పొద్దున వరకు, ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ 24 అవర్స్ బంద్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఎమర్జెన్సీ కేసులు మాత్రమే చూస్తున్నాము, ఓపీ సేవలను కూడా బంద్ చేస్తున్నాము. మేము మా అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి సర్వత్రా జరుగుతూ ఉన్నది. ఇది ఈరోజు కొత్త కాదు. ఏదో ఒకరోజు రియాక్ట్ అయితే నెక్స్ట్ డేకి మళ్ళీ కామన్ అయిపోతుంది. దీని మీద గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకోవాలి. ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగిన వితిన్ 6 అవర్స్లోనే ఎఫ్ఐఆర్ బుక్ అయ్యాలని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా చాలా ఇవి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వము ఈ అరకొర వసతులతో మేము చేసే డ్యూటీని గుర్తించి ప్రజలు కూడా దాన్ని సావధానంగా చూసి ఓపికతో ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు రివెంజ్గా ఏదో హాస్పిటల్లో ఏదో చిన్న ఇన్సిడెంట్స్ని పెద్దగా చేసేసి చాలా బాధ ఉంది అందరికీ. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగవద్దు. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకు రక్షణ లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతికేది ఎట్లా? అసలు ఇంత అన్యాయమైన గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు, అర్థం కావట్లేదు. మా పిల్లలు కూడా ఎక్కడెక్కడో చదువుతుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతి కుటుంబంలో జరుగుతుందని మనం ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి దీని అన్యాయాన్ని ప్రతిఘటించాలి. పేషెంట్ల కోసం ప్రాణాలు పెట్టి పనిచేస్తున్నప్పుడు వాళ్ళే ఫైర్ అయిపోయి రక్షణ లేకుండా జీవితాలు మొత్తం ఇట్లా అన్యాయం చేస్తున్నారు. ఎందుకనో గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పేషెంట్ల కోసం ఎంత కృషి చేస్తున్నారు, కానీ పేషెంట్లకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు అలాంటి విషయాలు. వాళ్ళ కోసం మేము ఎంత చేసినా కూడా వాళ్ళు గుర్తించట్లేదు. మరి ఇలాంటి సంఘటనలు జరిగిపోతే మన 1వ రోజు 2వ రోజు 3వ రోజు ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు ఈ సంగతి. ప్రతి ఒక్కటం ప్రతిఘటించాలని కోరుకుంటున్నాం మేము.